జూబ్లీ ఫంక్షన్ కు రెడీయా? నేను రెడీయే గాని ముందు మీ చంటోని పిలు. ఓకే. ఒరేయ్ చంటి. ఏంటి విషయం? విషయం కాదురా, విశేషం. ఈ జీపు కూడా నాలాగే ముసలిది అయిపోయిందిరా, అందుకే ఈ పిల్లలందరూ కలిసి సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేయబోతున్నారు. అందువల్ల ఈ కొబ్బరికాయ కొట్టి నువ్వు స్టార్ట్ చేయి. ఇందా ఇదిగో ఆల్ ఫ్రెష్ పుట్ట 50. నలభైకి బుల్లడా? కుదరదులే బుల్లమ్మా, వస్తా. నువ్వు అడిగిన జోడి కోడి పెట్టలో. కోడి పెట్టలు ఎందుకు బుల్లడా? నాకు కావలసింది పుంజు. పుంజు లేదు గింజు లేదు కానీ నా సొమ్ము నాకు ఇస్తే నేను వెళ్తాను. నువ్వు అడగాలే కానీ సొమ్ములేంటి? ఒంటి మీద సోకులు ఇవ్వనా? బజార్లో ఇలాంటి కత్తులు చాలా దొరుకుతాయి, కానీ ఉపయోగించడానికి డబ్బు కావాలి. అన్నా పోలీసులు వస్తారన్నా. చాకు లాంటి కుర్రాడు ఎంత షాక్ ఇచ్చాడు. ఈ చాకు లాంటి కుర్రాన్ని ఏ సోకులాడి వల్ల వేసుకుంటుందో. చెప్పు. కాదు బూట్స్. నేను అడిగింది ఎక్కడికి వెళ్ళావో చెప్పు. అది డాడీ. పైగా ఆడపిల్లది ఒంటరిగా ఎక్కడికి వెళ్ళావు? బయటికి వెళ్ళాను. అదే అడుగుతున్నాను, ఎక్కడికి వెళ్ళావు? చెప్పాగా బయటకని. ఇదేంట్రా, మనం ఏ రేంజ్ లో అడిగితే అదే రేంజ్ లో సమానం చెప్తుంది. కూతురు కదా, ఎన్టీఆర్ లాగా కుమారుడు అడిగితే కుదరదండి. గడ్డల పట్టుకు బతిమాలాలి. ఒక్క నిమిషం, నా ఛాదస్త నీకు తెలియంది ఏమో చెప్పు. అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను అది మర్చిపోకుండా ఉండటం కోసమే కదా. అది కదా కదా కదా, మా తాతల లాంటి నాగల్ని అక్కడ ఎత్తాను. సాంప్రదాయం కల కుటుంబమ్మా. మరి అక్కడ నుంచి నువ్వు అర్ధరాత్రి దాకా తిరిగి వస్తే నీకు మొగుడుగా ఏ మహాత్ముని బతిమాలను? సీత, అర్ధరాత్రి ఆడది నడి రోడ్డు మీద స్వేచ్ఛగా తిరిగినప్పుడే స్వతంత్రం వచ్చింది అన్న గాంధీ గారి మాట నిజమో కాదో తెలుసుకోవడానికి వెళ్ళా. నమ్మకండి సార్, అబద్ధాల కూతురు అమాయక తండ్రి నవల్లో కూడా హీరోయిన్ అలాగే హీరోతో సినిమాకి వెళ్ళి వెళ్లేదని అబద్ధం చెప్పు. నిజమా? ఎస్. అయితే అమ్మాయి నిజం చెప్పు, ఏ సినిమాకి వెళ్ళావు? సినిమాకి వెళ్ళలేదు డాడీ. వెళ్ళింది? ఆ వెళ్ళా వెళ్ళాం. అది బాయ్ ఫ్రెండ్ తో. కరెక్ట్. ఎవరా బాయ్ ఫ్రెండ్? చూడండి డాడీ, నీకు అనుమానాలు రప్పించడం వాడి పని, వాటిని నమ్మటం నీ డ్యూటీ, నీ అనుమానాలు నిజం చేయటం నా హాబీ. బాయ్ డాడ్. ఇంత అర్ధరాత్రి పూట ఎక్కడికమ్మా? బాయ్ ఫ్రెండ్ వెతికి తీసుకురావాలి కదా. నువ్వు వెళ్ళడానికి లేదు, వెళ్ళావు అనుకో ఇవి సెవెన్ థర్టీ లెట్టే. ఓకే, మీరు పాట రెడీ చేయండి, రేపు నా బాయ్ ఫ్రెండ్ తో వచ్చి తలకొరివి పెట్టిస్తా. బాయ్. ఎట్టాగ్రా దీంతో? మీరేం బాధపడకండి సార్, అల్లరి కూతురు చిల్లర తండ్రి నవల చదివి కొత్త ఐడియా చెప్తాను మీకు నేను. ఐడియా? నువ్వు బ్యాడ్ టైం. డాడ్. వాట్ సన్? పూర్వకాలంలో ఎవరి మీదైనా కోపం ఉంటే వాడిని పిలిచి సన్మానించి ఒక ఏనుగుని ప్రయోగం చేసేవాళ్ళంట. వాడు దాన్ని మేపలేక చివరికి అడుక్కు తినేవాడంట. అలాగే మన కోట మామయ్య కూడా ఈ హోటల్ మనకు అప్పగించాడంటవా? ఏనుగు చచ్చినవయ్యే బతికినవయ్యే మ్యాన్. ఈ 1000 రూపాయలు ఏనుగును మేపటం కోసం మనం లక్షలకు లక్షలు అప్పు చేసి పప్పుచారు అయిపోతున్నాం డాడ్. పప్పుచారు మనం ఎందుకు అవుతాం మ్యాన్? ఎవరవుతారు డాడ్? మనకు అప్పిచ్చిన వాళ్ళు అవుతాం. గుడ్ మార్నింగ్ సార్. చంటి రారా, బాగున్నావా? మర్యాదల తర్వాత ముందు కూరగాయలు కావాలవుతో చెప్పండి. సాయంకాలం రా మ్యాన్, నీ బాకీ మొత్తం అనా పైసలతో ఇచ్చేస్తా. అలాగే. ఏ మ్యాన్ అలాగే అని అలా వెళ్ళిపోతావేంటి? కూరగాయలు ఇచ్చాళ్ళు ప్లీజ్.
ఈ రోజుకి ఇస్తున్నాను. సాయంత్రానికి అలా క్యాష్ రాలేదు. ఇచ్చేస్తాను మ్యాన్ ప్లీజ్. డాడీ దీన్ని చూస్తుంటే ఏదో ఒక విషయంలో నాకు పెద్ద ఎగస్పాట్య అవుతాడు అనిపిస్తుంది. ఎందుకంటావు? నువ్వు పుట్టిన నక్షత్రం అటువంటిది మ్యాన్. పాలోడు అనుకుంటా. మేనేజర్ మ్యాన్ క్యాష్ తెచ్చావా? క్యాష్ తో పాటు మీ భావన కూడా తెచ్చాను. మా బావుకి ఇవ్వాల్సింది సెపరేట్ చేసి. ఓకే సార్. హాయ్ బాస్. ఈ హోటల్ నీకు నేను ఏ పొజిషన్ లో అప్పు చెప్పాను ఇప్పుడు అదే పొజిషన్ లో ఉంది. మరి నష్టాల్లో నడుస్తున్న హోటల్ లాభాల్లో కడితే చెప్పా? అప్పులు చేసి. అప్పులా? అప్పులు కాదు బాస్, తిప్పలు పడి రెక్కలు మొక్కలు చేసుకున్నా. కావాలంటే ఎక్స్రే తీయించండి, వారి రెక్కలు ఎన్ని మొక్కలయ్యో మీకే తెలుస్తుంది. అది సరేరా బాస్. ఇదిగో ఈ నెలలో మన హోటల్ కు వచ్చిన లాభం 50,000. డబ్బులు పూల్లో పెట్టి వాళ్ళవా? ఆ డబ్బు మీరు తీసుకుని పూలు మాకిస్తే మాకు ఇచ్చిన వారి చెవుల్లో పెడతాం. ఈ పూల సెంటిమెంట్? ఇది సెంటిమెంట్ కాదులేండి, ఇదో రకం ఆయింట్మెంట్. మీ అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారేమోనని. పెళ్ళి? పెళ్లి అనగానే అంత షాక్ ఇచ్చావేంటి బాస్? మీ చెల్లి చచ్చిపోతూ చచ్చిపోతూ ఏమని చెప్పిందో గుర్తుందా? నా చెల్లి చచ్చిపోవడం గుర్తుంది కానీ అదేం చెప్పిందో గుర్తులేదయ్యా. పోన్లే, నేను గుర్తు చేస్తా. నా కొడుకుని నీ కూతురికిచ్చి పెళ్లి చేస్తే చచ్చిపోయిన దాని ఆత్మ శాంతి ఇస్తుందని చెప్పింది. చచ్చిపోయాక చెప్పిందా? లేదు, చావలేక బతకలేక చావు బతుకుల మధ్య చెప్పింది. ఆ టైంలో బాబా, నా కూతురు ఎవరినైతే ప్రేమిస్తుందో అమ్మాయిని అతనికిచ్చే పెళ్లి చేస్తానయ్యా. పొరపాటు నీ కూతురు నా కొడుకుని లవ్ చేస్తే ఏం చేస్తాను చెప్పు? మనం బిడ్డలు అయితే కనగలం గానీ అలా హెడ్ మీద రాతల్ని మాత్రం మనం రాయలేం కదా. పొరపాటున నా కూతురు మీ అడవిలో ఉండి ప్రేమించింది అనుకో, అనుకుని రెండు అక్షంతలు వేసేస్తా. థ్యాంక్స్ బాస్. ఆ మాట మీదే ఉండు. రే నువ్వు రారా చేద్దూలడా. ఏంటి ఆత్మీయుల అర్ణాలకు అంత మాట ఇచ్చేశారు? మాటే కదరా, నా కూతురు అడవిరావుడికో వేటగాడికో వచ్చి చేయడానికి. అదేమి జంగిల్ ఫ్యామిలీ కాదు, మంచి జమీందారి అల్లుని తెచ్చి చేస్తా. సేమ్ టు సేమ్, ఆశయాల తండ్రి ఆశయాల కూతురు నవల్లో కూడా హీరోయిన్ తండ్రి ఇలాగే కాస్ట్లీ కళ్ళ కొండ ఉంటాడు, కూతురు ఏమో కూరగాయలను ప్రేమిస్తుంది. నా వలసలు అట్టగా రాస్తారా? ఆ తర్వాత అదే కూరగాయల బండి లవ్ చేస్తుంది. కూరగాయల బండి సేమ్ ఇలాగ అసంగం హోం పెట్టి వాళ్ళ ప్రేమగడ్డు వచ్చిన తండ్రిని అదే కూరగాయల బండితో గుద్ది చంపేస్తుంది హీరోయిన్. నువ్వు చదివే నవల్సిన సీన్స్ అని ఇంత చీప్ గా ఉంటాయి. చీప్ కాదు, నడిచొచ్చే కూతురు నిలదీసిన తండ్రి నవల్లో తండ్రిలాగా మీ అమ్మాయిని మీరే నిలదీయండి. అది వస్తుంది. స్టాప్ దేర్. హూ ఈజ్ హీ? ఎవడు వాడు? ఎచ్చటి వాడు? ఇటు వచ్చిన కూరలోడు? ఇప్పుడే పరిచయం అయ్యాడు, అడి చెప్తానుండు. త్వరగా వెళ్ళాడు. వద్దమ్మా, మా ప్రశ్న మేము వాపసు తీసేసుకున్నాం, తమరు వెళ్ళచ్చు. అవును రే, మనిషి రోడ్డున పడ్డాడు అన్న నవల చదివావా? లేదండి, సినిమా చూశాను. అయితే కట్ చెప్తు. సారీ జెంటిల్మ్యాన్, 5 మినిట్స్ లేట్ అయింది. 5 నిమిషాలా? 5 సంవత్సరాలు అయింది రామచంద్ర, మీరు ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యి 5 నెలలు అయింది. చెక్ బౌన్స్ అవ్వక క్యాష్ బౌన్స్ అవుతట? మేనేజర్ సార్, అడవి రావుని పిట్టల వేటకు తీసుకెళ్ళు. ఇదేం చెప్తున్నావు రామచంద్ర? మా బాకి ఎప్పుడు ఇస్తావు చెప్పండి. డబ్బు రాగానే ఇచ్చేస్తాను మ్యాన్. డబ్బు ఎప్పుడు వస్తుంది? మా బావ ఆస్తి నాకు రాగానే. అది ఎప్పుడు వస్తుంది? నా కొడుకు కోటబావుకి అల్లుడు కాగానే. అల్లుడు ఎప్పుడు అవుతాడు? పెళ్ళయ్యాక. పెళ్లి ఎప్పుడు అవుతుంది? ప్రేమించాక. ఆ అమ్మాయి ఎప్పుడు ప్రేమిస్తుంది? మా వాడు వెంట పడ్డాక. మీ వాడు ఎప్పుడు వెంట పడతాడు? మీరు మళ్ళీ అప్పిచ్చారు. మరి అదే తప్పు. నా పాలసీ నా ఫిలాసఫీ మీకు అర్థం కాదు. మీ దగ్గర లక్షల లక్షల అప్పులు చేసి నష్టాలు నేను భరించి మా బావకు లాభాలు చూపించి గుడ్ విల్ సంపాదించాను. ఇప్పుడు మా అడవి రాముడికి వాళ్ళ అమ్మాయితో పెళ్లి సెటిల్ చేశాను. సెటిల్ అయిపోయిందా? సెటిల్డ్గా వినండి మ్యాన్. ఆకాంక్ష మా వాడిని ప్రేమించేలా చేసుకుంటే మా అడవి రాముడు కోటకి అల్లుడవుతాడు, కోట్లకి వారసుడవుతాడు. ఆ అమ్మాయి మీ వాడిని ఎందుకు ప్రేమిస్తుంది? గుడ్ క్వశ్చన్. ఈ కాలంలో అమ్మాయిల్ని ప్రేమించాలంటే ఏదో చెయ్యాలి కొత్తగా. ఏంటి కొత్తగా? 2 లక్షలు తీసుకురండి.